సార్ నమస్కారం అండి, మీ పేరు? కారంపూడి అంకమరావు, మండలి. ఏం చేస్తుంటారు సార్? హ్యాండ్ల మోర్. ఏంటి సార్, చాలా తక్కువ వ్యాధులనే ఎలక్షన్ ఉంది కదా సార్, మీ మంగళగిరి పట్టణంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మంగళగిరి పట్టణంలో లోకేష్ బాబు గారు అనే మరి తెలుగుదేశం పార్టీ అధినేత నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు. ఆ గెలుపు అనేది ఆపటం అనేది ఎవరి వల్ల కాదు. ఏమంటే ఎందుకని? ఎందుకని అంటే బీసీ బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి, ముఖ్యంగా హెల్త్కి సంబంధించి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి, వృత్తికి సంబంధించి, చేనేత వృత్తికి సంబంధించి ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది ఇవన్నీ కూడా ఎలక్షన్ స్టంట్ అని అంటారు, లేదంటే రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగించే అవకాశం ఉందంటారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ స్కీమ్స్ అనేవి ఖచ్చితంగా అమలు జరుపుతాడనేది మాకు ఉన్నటువంటి దృఢ విశ్వాసం. ఏంటి సార్, అసలు ఎన్ని రకాల స్కీమ్స్ ఇక్కడ పెట్టారు, అందులో మీకు బాగా నచ్చిన స్కీమ్ ఏంటి? ముఖ్యంగా హెల్త్కి సంబంధించి సంజీవిని అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెళ్లి కానుక ఒకటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పేదలకి బలహీన వర్గాలు చనిపోతే మరి చనిపోయిన వెంటనే మరి 5 నిమిషాల్లోనే ఒక 10,000 రూపాయలు ఆ కుటుంబానికి పంపిస్తూనే జరుగుతుంటుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అదేవిధంగా మంగళగిరి పట్టణంలో బీసీ పద్మశాలి వర్గానికి చెందినటువంటి వారికి ఆటోనగర్లో వేవర్శాల అనేది ఖచ్చితంగా ఓపెన్ చేశారు. తద్వారా కొన్ని వందల మందికి ఈ రకంగా జాక్కార్డ్ అనే మరి నైపుణ్యం గల అన్నటువంటి వృత్తితో పద్మశాలీలు ఆర్థిక అభివృద్ధి పెంచేదానికోసం కూడా ఈ రకంగా తోడ్పడుతున్నాడు. కనుక లోకేష్ బాబు విజయం అనేది తథ్యం. అంటే ముఖ్యంగా ఈరోజు బ్రాహ్మణి గారు కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు, అసలు ఎలాంటి స్పందన ఉంది, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మంగళగిరి ప్రజలు? యాక్చువల్లీ ఎండలు కనుక లేకపోతే మరి ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం బ్రాహ్మణి గారు అసలు ఈ ప్రాంతం అనేది కూడా పట్టేది కాదు. కనుక ఎండల వల్ల మరి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అనేది నేను అనుకుంటాను. ఏంటండి అసలు ఎలా ఉండిపోతుంది అంటారు ఎలక్షన్, ఎన్ని ఓట్లు మెజార్టీ గెలిచే అవకాశం ఉందంటారు లోకేష్ గారు? ఓట్లని చెప్పుకుంటూ పోతే దాదాపు నాకు తెలిసినంత వరకు 190,000 మెజార్టీతో లోకేష్ బాబు గెలవబోతున్నాడు మంగళగిరి నియోజకవర్గంలో. అంటే ఒకవైపు లావణ్య గారు ఉన్నారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ, పద్మశాలి కుటుంబం ఏదైతే సామాజిక వర్గం నుంచి వచ్చిన గంజి చిరంజీవి గారు ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇట్లా ఓట్ షేరింగ్ ఉండదంటారు ఇక్కడ? మొత్తంగా చూసుకున్నట్టయితే మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే మురుగుడు హనుమంతరావు గారు 2 సార్లు గెలిచారు, ఒకసారి సర్వశిక్ష అభియాన మంత్రిగా చేశారు. అదేవిధంగా కౌంటర్ కమలా గారు కూడా శాసనసభకు వెళ్ళారు ఒకసారి. వీరు మంగళగిరి పట్టణంలో బీసీ వర్గాలకి మరి ఖచ్చితంగా ఉపయోగపడలేదు. కనుక అది ప్రజల్లో ఆల్మోస్ట్ పాతుకుపోయింది. ఓట్లు అడుగుతానికి వెళ్తున్నా కానీ విమర్శలకి గురి అయ్యేటటువంటి పరిస్థితిగా మనం చూస్తాం. ఏంటి సార్ ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది ఈసారి స్టేట్ వైడ్ కదా? స్టేట్ వైడ్గా ఖచ్చితంగా 150 సెట్లతో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించబోతున్నాడు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి 150 పైన సీట్లు రాబోతాం. అంటే ఒకవైపు వైసీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు, టీడీపీ మేనిఫెస్టో ఎక్స్టెన్షన్ మేనిఫెస్టో కూడా వచ్చేసింది, అసలు ప్రజలు దేనికి ఆకర్షితులు అవుతున్నారు అంటారు? మొత్తంగా ఈ రోజుకి వచ్చేసేటప్పటికి ఆడబిడ్డ అనేది నిధి అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా బస్సులో ప్రయాణం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. వ్యవసాయ రైతులకి మరి 20,000 రూపాయలు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టో అనేది చంద్రబాబు నాయుడు గారిది బాగుంది. అదేవిధంగా మరి వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చేశారు. అదేవిధంగా 4,000 రూపాయలు వృద్ధులకి కానీ బీసీ వర్గాలకు కానీ ఈ రకంగా 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఆయన 2,000 రూపాయల పెన్షన్ని సంవత్సరానికి 250 రూపాయలు కడిగి పెంచుకుంటూ వస్తే ఈ రోజుకి వచ్చేసేటప్పటికి 5 సంవత్సరాలకి 3,000 రూపాయలు, అంటే 2,000 నుంచి ఆయన చేసినటువంటి పరిస్థితి అయితే 1,000 రూపాయలే పెంచాడు. కనుక
జగన్ మేనిఫెస్టో అనేది ఏ పరిస్థితుల్లో ప్రజల్లో స్పందన లేదు. థ్యాంక్ యూ.